జరిగింది మా యొక్క అభ్యర్థుల యొక్క ప్రచారం కూడా చాలా ఉద్ృతంగా ముందుకు వెళ్తా ఉన్నాం మా ఎక్స్‌పెక్టేషన్ కంటే మించి క్షేత్ర స్థాయిలో గ్రామీణ స్థాయిలో అసెంబ్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అన్ని వర్గాల నుంచి విశేషమైనటువంటి ఆదరణ మద్దతు మాకు లభిస్తా ఉంది అనేక గ్రామాలు ఎక్కడికక్కడ బీజేపీకి అండగా ఉంటామని మద్దతు ఇస్తా ఉన్నారు ప్రధానంగా రైతులు బడుబలైన వర్గాల ప్రజలు షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గము మరి అనుకూలంగా రావడం ఏదైతున్నదో మా పార్టీకి చాలా శుభ పరిణామమని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉన్నది ఒక నిశ్శబ్ద విప్లవం లాగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు స్పందిస్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీ ప్రచార రథాలను గ్రామాలలోకి గ్రామాల్లో ఉన్నటువంటి వాడలలోకి రాకుండా రానివ్వకుండా స్వచ్ఛందంగా ప్రజలే అడ్డుకొని మా బస్తులో మీరు రావొద్దు మాకు దళిత బంది ఇవ్వలేదు మాకు బీసీ బంది ఇవ్వలేదు మా దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు మాకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మా గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వలేదు మా రైతుల రుణమాఫీ పూర్తిగా చేయలేదు మీరు పెట్టిన ధరిణి కారణంగా మేము నష్టపోయాము ధైర్యంగా ఎన్ని రోజులు పోలీసులకు భయపడి టిఆర్ఎస్ గుండాయిజానికి భయపడి మరి ప్రజలు కొంత ఒక భయానక వాతావరణంలో ఉన్నటువంటి వాళ్లకు ఇప్పుడిప్పుడే వాళ్లకు విశ్వాసం వస్తా ఉంది కేసీఆర్ పోవడం ఖాయము తెలంగాణలో మార్పు రావడం ఖాయము భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడం అనేటువంటిది వాళ్లకు ఒక విశ్వాసం వచ్చిన నేపథ్యంలో ఎక్కడికక్కడ బస్తీలలో ఎంత మరి బెదిరింపులు చేసినా గుండాయిజం చేసినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా మరి ముందుకు వస్తా ఉన్నారు కొన్ని సర్వే సంస్థలు మరి దొంగ లీకేజీలు ఇస్తున్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తా ఉన్నది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో మరి ప్రజలు చాలా సానుకూలంగా రిసీవ్ చేసుకున్నారు బీసీ ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానం కాని లేక ఇతరత్ర ముఖ్యంగా యూత్ 18 టు 35 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి యూత్ 60 to 70% గ్రామాలలో భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడతా ఉన్నారు ఆ యూత్ టిఆర్ఎస్ కుటుంబం నుంచి ఉన్నప్పటికీ ఆ యూత్ కాంగ్రెస్ కుటుంబం అయినప్పటికీ కూడా మరి కుటుంబ బ్యాక్గ్రౌండ్ లెక్క చేయకుండా యూత్ అంతా ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు మరి ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాము ఎన్నికల ప్రణాళిక అన్ని వర్గాలలో మంచి స్పందన లభిస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఏదైనా ఒక మాట చెప్తే మాట మీద నిలబడే పార్టీగా ఈ రోజు దేశంలో అన్ని వర్గాల ప్రజలు భావిస్తా ఉన్నారు మిగతా పార్టీలలాగా మాటలు కోటలు దారుతాయి కానీ వాళ్ళు చేసే పనులు మరి ప్రగతి భవన్ గాని గాంధీ భవన్ గాని దాటవు తెలంగాణ భవన్ గాని గాంధీ భవన్ గాని దాటవు ఇది గణ అనేక సంవత్సరాల చరిత్ర ఇది ఇది అక్షర సత్యం ఇది వాస్తవం ఇది కాంగ్రెస్ పార్టీ
ఈ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనేకమైనటువంటి ఎన్నికల ప్రణాళికలు పెట్టారు అనేక రకాల హామీలు ఇచ్చారు అనేక రకాల గ్యారెంటీలు ఇచ్చారు కానీ ఇన్ని రోజులు కూడా ఈ దేశ ప్రజలకు గాని తెలంగాణ ప్రజలకు గాని కాంగ్రెస్ విషాదమే మిగిల్చింది ఈ తెలంగాణ ప్రజలకు మాకు ఆందోళన ఇచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ మేము పోరాటాలు చేసుకోవాలని చెప్పింది తప్ప ఏ రోజు కూడా పోరాట ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందించలేదు అనేక రకాలుగా నష్టపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగింది ఇటువల 1200 మంది తెలంగాణ ఉద్యమకారులు గాని 69 లో 365 మంది తెలంగాణ కోసం పోరాడినటువంటి విద్యార్థులు అయినా గాని తెలంగాణ ప్రజల రక్తం తాగిందే తప్ప ఏ రోజు కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ పని చేయలేదు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఉత్తుత్తి గ్యారెంటీలు ఫేక్ గ్యారెంటీలు అమలుకు సాధ్యం కానటువంటి గ్యారెంటీలు కాంగ్రెస్ పార్టీకి చేతగాని గ్యారెంటీలు ఓట్ల కోసమే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రచారం చేసుకొని జబ్బలు తరుచుకుంటుంది కానీ తెలంగాణ ప్రజలు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది ఈ యొక్క కాంగ్రెస్ గ్యారెంటీలు ఏవి కూడా హిమాచల్ ప్రదేశ్ లో అమలు చేయలేదు కర్ణాటకలో టోటల్ 100% ఫెయిల్యూర్ అయ్యారు తెలంగాణలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ గ్యారెంటీల విషయంలో మరి అమలుకు నోచుకోలేనటువంటి గ్యారెంటీలు ఇచ్చింది ఏమైనా సరే ఏదైనా చెప్పైనా సరే ఆవురావురమంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఒక దుర్మార్గ ఆలోచన తప్ప తెలంగాణ పట్ల తెలంగాణ అభివృద్ధి పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదనే విషయం అందరికీ తెలుసు అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళిక చెప్పిందే చేస్తామో చేసేదే చెప్తామో మా ట్రాక్ రికార్డ్ అది అనేక సంవత్సరాలుగా బీజేపీ యొక్క ట్రాక్ రికార్డ్ అది శాసనసభ ఎన్నికలకు సంబంధించి కానీ లేక జాతీయ స్థాయిలో మేము ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళిక కానీ మేము ఎప్పుడో 1956 లో అమలు ఇచ్చాము ఆమె ఇచ్చాము అనేక రకాలుగా ఆర్టికల్ 370 కానీ త్రిబుల్ తలాక్ కానీ మాకు మెజారిటీ రాగానే అబ్సల్యూట్ మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో రాగానే ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా ఎన్ని బెదిరింపులు వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల నుంచి ఉద్యోగస్తుల వరకు పారిశుద్ధ కార్మికుల నుంచి పొలుపు సంఘాల వరకు ఇలా ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా అందరికీ చేయగలిగేటువంటి న్యాయం అవసరమైనటువంటి న్యాయం జరిగే విధంగా మా ఎన్నికల ప్రణాళిక రూపొందించాం ప్రధానంగా అవినీతిని ఉక్కు పాదంతో అణిచివేస్తాం అక్రమాలను పూర్తిగా అరికడతాము ఇది మా యొక్క ప్రధానమైనటువంటి నినాదంగా ఎన్నికల ప్రణాళికలో వచ్చాం ఈ రోజు అవినీతి విలేతాండవం చేస్తా ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ నుంచి సచివాలయం వరకు ఎక్కడ అవినీతి లేనిటువంటి పరిపాలన ఈ తెలంగాణలో అందించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల అవినీతి పాలన కాంగ్రెస్ హయాంలో ల్యాండ్ మాఫియా బీఆర్ఎస్ హయాంలో ల్యాండ్ మాఫియా కాంగ్రెస్ హయాంలో బెల్ట్ షాపులు టీఆర్ఎస్ హయాంలో బెల్ట్ షాపులు కాంగ్రెస్ హయాంలో మైనింగ్ మాఫియా కేసీఆర్ హయాంలో మైనింగ్ మాఫియా కాంగ్రెస్ హయాంలో అవినీతి కుంభకోణాలు కేసీఆర్ఎంలో అవినీతి కుంభకోణాలు
కాబట్టి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో మరి అవినితిని పెంచి పోషించారు ప్రజాదానాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు అందుకే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ లాగా కేంద్రంలో ఏ రకంగా నీతివంతమైనటువంటి పరిపాలన ఇచ్చారో ఈ రాష్ట్రంలో కూడా ఒక నీతివంతమైనటువంటి పరిపాలన రావాలని కోరుకుంటున్నారు ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన రావాలని అనుకుంటున్నారు సమర్థత అంటే అవినీతికి పాల్పడడం కాదు ప్రతిపక్ష పార్టీల మీద దుర్మార్గాలు చేయడం కాదు నిర్బంధం పెట్టడం కాదు ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక నీతివంతమైనటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక మంచి పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించేటువంటి లక్ష్యంగా మా యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించాం అంతే కాదు టిఆర్ఎస్ హయాంలో ఇటీవల వచ్చినటువంటి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి అన్ని అవినీతి కుంభకోణాల మీద సుప్రీంకోర్టు రిటైర్ జడ్జితో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడే విధంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం అది కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు బీఆర్ఎస్ మంత్రులు కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు మరొకరైనా కావచ్చు ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఇది మేము కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ నాయకత్వంలో దోపిడీ చేశారనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈరోజు మేము సుప్రీంకోర్టు రిటైర్ జడ్జితే దర్యాప్తు చేస్తాం లేక పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు లేక పీడబ్ల్యూడీ రోడ్లు కావచ్చు ఏవైనప్పటికీ కూడా రహదారులు అభివృద్ధి జరగాలంటే విద్యా వ్యవస్థ మెరుగుపడాలంటే వైద్య వ్యవస్థ మెరుగుపడాలంటే సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరగాలంటే మిగిలిపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులు గట్టెక్కాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే మరింత పెట్టుబడులు రావాలంటే అది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే బయటపడతాము కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటేనే బయటపడతాము ఎందుకంటే ఈరోజు కోలుకోలేనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని కోలుకోలేని విధంగా ఆర్థిక మూలాలను టిఆర్ఎస్ పార్టీ దెబ్బతీసింది ఈరోజు 1వ తేదీ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది భూములు అమ్ముకుందే ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకు అమ్ముకుందే ప్రభుత్వం నడవనటువంటి పరిస్థితి లిక్కర్ షాపులను 6 నెలల ముందే అమ్ముకుందే ఈరోజు ప్రభుత్వం నడపలేనటువంటి పరిస్థితి ఉన్నది మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ గెలిచినా కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలంగాణ ప్రజల చేతుల్లో చిప్పబెడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తెలంగాణ ప్రజల నెత్తి మీద భస్మాసురు ఆస్తమం పెడతారు తప్ప తెలంగాణ ప్రజలకు న్యాయం జరగదు తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుంది భారతీయ జనతా పార్టీ సర్కార్ బీజేపీ సర్కార్ తెలంగాణలో రావాలి కాబట్టి తెలంగాణ విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఏ మాత్రం మనము పొరపాటు చేసినా మొత్తం తెలంగాణ నష్టపోతుంది తెలంగాణ అన్ని రకాలుగా వెనుకబడిపోతుంది తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను మనము అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని మనవి చేస్తా ఉన్నాను విద్యారంగంలో సానుకూలమైనటువంటి మార్పులు తెస్తాం 75 సంవత్సరాల తర్వాత ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఈరోజు తెలంగాణలో
బడుగు బలైన వర్గాలకు మరి అవకాశం ఇవ్వాల్సినటువంటి బాధ్యత సామాజిక న్యాయం జరగాల్సినటువంటి బాధ్యతను భారతీయ జనతా పార్టీ గుర్తించింది కాబట్టి ఈ రోజు బీసీ సామాజిక వర్గం బాధ్యత భారతీయ జనతా పార్టీ పిలుపుకు స్పందించి అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అక్కున చేర్చుకొని బీజేపీని గెలిపించాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి బాధ్యత అది బీసీ కావచ్చు అది ఎస్సీ కావచ్చు అది ఓసీ కావచ్చు అదర్ క్యాస్ట్ కావచ్చు ఎవరైనప్పటికీ కూడా అందరూ కూడా ఈ రోజు బీజేపీని ఆశీర్వదించి అక్కున చేర్చుకోవాలి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ బడ్జెట్ పెరగాల విద్యాశాఖ బడ్జెట్ పెరగాల దేశమంతా పెరుగుతా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ పెరుగుతా ఉంది అనేక రాష్ట్రాలు చనిపోయారు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత విద్యా బడ్జెట్ తగ్గినటువంటి చరిత్ర మనం చూస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ యొక్క మూలాల నుంచి అభివృద్ధి చేసేందుకు గ్రామీణ స్థాయి నుంచి కూడా విద్యా వ్యవస్థను పటిష్టం చేసే విధంగా మా ఎన్నికల ప్రణాళికలో పెట్టాము బడ్జెట్లో విద్యా రంగానికి ఎందుకంటే ప్రజలు లేక ప్రాంతము ప్రజలు గాని ప్రాంతం గాని ఏ దేశంలో గాని ప్రపంచంలో గాని ఏదైనా మేలు జరగాలంటే విద్య వైద్యం ప్రధానమైనటువంటి బాధ్యత అందుకే బడ్జెట్లో విద్యా రంగానికి కేటాయింపులు పెంచడం ద్వారా విద్యా రంగ మౌలిక వసతులు కల్పాయం కల్పించడం ద్వారా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుంది ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ను క్రమ పద్ధతిలో సక్రమ పద్ధతిలో అవినీతికి తావు లేకుండా డిబిటి ద్వారా అందరికీ మరి చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ రోజు చూస్తా ఉన్నాం వేల కోట్ల రూపాయలు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పేరుకుపోయి బడుగు బలైన వర్గాల విద్యార్థులు అనేక రకాల వేధింపులకు గురవుతున్నారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు మహిళల యొక్క అమ్మాయిల యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని ప్రోత్సహించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము వాళ్ళకి అన్ని రకాల వసతులు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి అనేటువంటి దిశలో కూడా ఉన్నాము పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులు కావచ్చు లెక్చరర్ పోస్టులు కావచ్చు ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు క్రమ పద్ధతిలో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేసి ఈరోజు ఏదైతే ట్రాక్ రికార్డ్ భారతీయ జనతా పార్టీ ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ 80,000 ఉద్యోగాలు ప్రధానమంత్రి గారు స్వయంగా ఈరోజు దేశంలో ఇస్తున్నాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ప్రైమ్ మినిస్టరు ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలేదు భారతదేశంలో ప్రపంచంలో కూడా ఏ దేశంలో కూడా జరగలేదు కానీ ఈరోజు ఒక ట్రాక్ రికార్డు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం క్రియేట్ చేసింది ఎవ్రీ మంత్ 28-25 నుంచి 28 లోపల 80,000 నుంచి 100,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తూ ఆన్లైన్ లో ఆయననే అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి ఒక కాన్ఫిడెన్స్ నిరుద్యోగుల్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇదే పద్ధతిలో నిరుద్యోగ యువతకు కాన్ఫిడెన్స్ చేసే విధంగా 6 నెలల లోపల అన్ని రకాల ఉద్యోగాలు ఏ చిన్న పొరపాటు జరగకుండా అక్రమాలకు అవకాశం లేకుండా కోర్టులు స్టేలు ఇవ్వకుండా పారదర్శకతతో చట్ట పరిధిలో అవసరమైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సహకారం తీసుకొని కూడా అన్ని రకాల టీచర్ పోస్టుల నుంచి మొదలు పెడితే మరి గ్రూప్ 1 పోస్టుల వరకు కూడా సక్రమ పద్ధతిలో రిక్రూట్మెంట్ చేసి తెలంగాణ యువతను ఆదుకుంటామని నిరుద్యోగ యువతలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహలను దూరం చేస్తామని మేము ఈ యొక్క ఎన్నికల ప్రణాళిక ద్వారా హామీ ఇస్తున్నాము అంతేకాదు
అనేక మంది నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో పాఠశాలలు పెట్టారు, బడ్జెట్ స్కూల్స్ పెట్టారు. ఎంతసేపు వాళ్ళను ఆ బడ్జెట్ స్కూళ్లను దోపిడీదారులుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్లలో ఉన్నటువంటి వ్యవస్థ చాలా తక్కువగా ఉంది, విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉంది. కాబట్టి కొద్దికు ప్రభుత్వ వ్యవస్థ అభివృద్ధి చేస్తూ మౌలిక వసతులు పెంచుతూ అదే ప్రభుత్వం తరఫున ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసేటువంటి టీచర్లకు కూడా సరైనటువంటి శిక్షణ ఇచ్చి ఆ ప్రైవేట్ స్కూళ్లలో కూడా మంచి విద్యను తక్కువ ఫీజులు అందించే విధంగా మరి విద్యార్థుల మీద విద్యార్థుల తల్లిదండ్రుల మీద భారం పడకుండా వాళ్ళకు కూడా అన్ని రకాల ప్రోత్సాహాలు కల్పించి మరి ఒక మనిషికి రెండు కాళ్ళు ఏ రకంగానో ఆ రకంగా విద్యా వ్యవస్థను కూడా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తామని మనం చేస్తున్నాం. అదేవిధంగా నాణ్యమైన వైద్య అందుబాటులో ఉండే విధంగా రెండు రకాలుగా, ఒకటి ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5 లక్షలు, కలిపి 10 లక్షల యొక్క ఒక ఫ్యామిలీకి ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటాము. అదే పరిస్థితులు అదే స్థాయిలో ప్రభుత్వ వైద్యానికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలు పెడితే బస్తీ దవాఖాన నుంచి మొదలు పెడితే ఈరోజు బస్తీ దవాఖానలకు అత్యధికమైనటువంటి డబ్బు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం. బస్తీ దవాఖానాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కావు. బస్తీ దవాఖానలకు అనేక రకాలుగా డబ్బులు ఇస్తా ఉన్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసం డబ్బులు ఇస్తా ఉన్నాం. అన్ని డిస్టిక్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ సంబంధించినటువంటి మరి ప్లాంట్స్ ఏర్పాటు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారిది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వ వైద్య రంగ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ప్రజలను ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ యొక్క ఉద్యోగస్తులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా గత 10 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఉద్యోగుల అకౌంట్లలో ఏ రకంగా డబ్బులు వేస్తూ ఉన్నామో వాళ్ళ జీతాలు శాలరీస్, అదేవిధంగా తెలంగాణలో మరి ఒక పారిశుద్ధ్య కార్మికురాల నుంచి మొదలు పెడితే చీఫ్ సెక్రటరీ వరకు కూడా అందరు కూడా సకాలంలో 1వ తేదీ లోపలనే జీతాలు ఇచ్చేటువంటి ప్రక్రియ కట్టుబడి ఉండి ప్రభుత్వం చేస్తుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తున్నాను. అన్నిటికంటే మించి ఈరోజు విపరీతమైనటువంటి స్పందన రైతుల నుంచి వస్తోంది. మాకు మా యొక్క మేనిఫెస్టో కారణంగా విపరీతమైనటువంటి స్పందన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. అందులో ఈ యొక్క వరి ఏదైతే కొనుగోలు చేస్తామో దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పీకి అదనంగా మరింత రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా బోనస్ ప్రకటించి మినిమం 3,100 రూపాయలతో రైతుల నుంచి ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుంది. ఎంతైతే ఎంఎస్పీకి 3,100కు వ్యత్యాసం ఉంటుందో ఆ వ్యత్యాసాన్ని పూర్తిగా రైతులకు ధైర్యాన్ని కల్పించి విశ్వాసం కల్పించేటువంటి చర్య భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు ఎరువుల మీద మనకు తెలుసు ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎరువుల మీదనే 18,000 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈచ్ ఎకర్ 2 క్రాప్స్ 1 ఎకర్ 2 క్రాప్స్ 18,000 రూపీస్ సబ్సిడీ ఎరువుల మీద ఇస్తుంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఎరువులు విత్తనాలు కొనుగోలు చేయడం కోసము 2,500 రూపాయలు ఇప్పటికి వస్తున్నటువంటి అన్ని బెనిఫిట్స్ కంటిన్యూ చేస్తూ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్టేట్లో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా కంటిన్యూ చేస్తూ
అదనంగా మరొక 2500 రూపాయలు రెండు సెక్టార్స్ ఒకటి ఫెర్టిలైజర్ మరొకటి సీడ్స్ నాణ్యమైన సీడ్స్ కొనుగోలు చేయడం కోసం కూడా మరి వాళ్ళకు ఇన్పుట్ సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తున్నాను అంతే కాదు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి సంవత్సరం కరువుతో గాని వరదలతో గాని తుఫానులు వచ్చినప్పుడు గాని లేక మరి పురుగుబట్టి గాని ప్రతి సంవత్సరం నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి చేతుకొచ్చినటువంటి పంట కళ్ళాలను కొట్టుకుపోతుంది కారణము మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము అందుకే ఈ రోజు భారత జనతా పార్టీ నిర్ణయించింది ప్రతి రైతు తను వేసేటువంటి పంటపైన పంటల బీమా పథకము ప్రభుత్వమే చేస్తుంది కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు పంటల బీమా పథకంకు సంబంధించి ఏదైతే వాళ్ళు మరి ఇన్సెంటివ్ కట్టాలో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతు కట్టాల్సినటువంటి షేర్ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఆయొక్క పంటల బీమా పథకాన్ని 100% రైతుల మీద భారం పడకుండా రైతులు నష్టపోతే రైతుల ఆదుకొన కోసం మరి దేశంలో మొదటిసారిగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఈ నిర్ణయం తీసుకొని 100% రైతుల పంటల బీమాకు కల్పించేటువంటి కార్యక్రమం పంట మీద భద్రత కల్పించేటువంటి కార్యక్రమం రైతులను ఆదుకునేటువంటి కార్యక్రమం భారతీయ జనతా సంవత్సరానికి ఉచితంగా ఇవ్వబోతున్నాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదే కాకుండా ఇల్ల సౌకర్యం అత్యంత ఘోరమైనటువంటి వైఫల్యము ప్రజలకు ఇల్ల పట్టాలు కూడా ఇవ్వాలని కూడా మరి పార్టీ నిర్ణయించిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం అదే విధంగా ప్రతి రైతుకు దేశవాళీ ఆవును ఎవరైతే అడుగుతారో ఎవరైతే రైతును మరి పాలకు సంబంధించి ఉత్పత్తి పెంచడం కోసము నాకు ఆవు కావాలని కోరుకుంటారో ప్రతి రైతు కూడా అందుబాటులో ఉన్నటువంటి మరి ఆవులను దేశవాళీ ఆవులను కొనుగోలు చేసి రైతుకు అందించి రైతుకు ఉపాధి పెంచేటువంటి ప్రయత్నం ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఉపాధి పెంచేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు చాలా స్పష్టంగా బతపాదిపాదికన ఉన్నటువంటి రిజర్వేషన్స్ రద్దు చేసి మరి అన్ని వర్గాలకు కూడా ఎందుకంటే ఈ సుప్రీంకోర్టు తీర్పును సారీ హైకోర్టు తీర్పును అమలు చేస్తాం హైకోర్టు తీర్పు ఇచ్చింది అనేక మంది జైళ్లలో ఉన్నారు ఇంకా న్యాయ సహాయం అందడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక డిపార్ట్మెంట్ ఓపెన్ చేసి అక్కడ న్యాయ సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఉద్యోగ భద్రత కానీ వాళ్ళకి ఇతర ఏ రకమైనటువంటి మోసాలు జరగకుండా చర్యలు తీసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి తెలంగాణ బిడ్డను ఆదుకునే విధంగా మరి బీజేపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా మనవిస్తున్నాను పెట్రోలు డీజిల్ అన్ని కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్రాలది సిపిఎం ప్రభుత్వం కానీ అది డిఎంకే ప్రభుత్వం కానీ అది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వాలు కానీ తగ్గించాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వాలు ఏ స్థాయిలో తగ్గించాయో అదే స్థాయిలో తెలంగాణలో తగ్గించని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక కేసీఆర్ ప్రభుత్వమే కాబట్టి ఇక్కడ కూడా పెట్రోల్ మీద వ్యాట్ ధర తగ్గించి యువతను ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సింగరేణి కార్మికులు మన తెలంగాణకు సంబంధించి సింగరేణి ఒక బొగ్గు గనులు ఏవైతున్నాయో మనకు చాలా మరి ఎంతో గర్వపడేటువంటి ప్రిస్టేజియస్ ఆర్గనైజేషన్ సింగరేణి దాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది దోపిడీ చేస్తూ ఉంది 1000 కోట్ల రూపాయలు సింగరేణికి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది కాబట్టి సింగరేణిని రక్షిస్తాము రీయింబర్స్మెంట్ చేస్తాం ఏ ఒక్క సింగరేణి కార్మికుడు కూడా 1 రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా ఆ 1 రూపాయి కూడా
రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్మికునికి రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా మా ఎన్నికల ప్రణాళికలో మేము రూపొందించామని మనవి చేస్తున్నాను. అదే విధంగా మహిళల యొక్క ఉపాధి అవకాశాలు చాలా అవసరం. ఇది టైమ్ ఆఫ్ అవర్ అంటారు, ఇది నీడ్ ఆఫ్ అవర్. ఈ సమయంలో మహిళలు అన్ని రకాలుగా ముందుకు వస్తా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మరి 10th క్లాస్ పాస్ అయిన ఉన్నారు, సెల్ఫీలు గుర్తుస్తున్నాయి. కాబట్టి ఈరోజు మహిళల యొక్క ఉపాధి అవకాశాలు పెంచే విధంగా 10 లక్షల జాబ్స్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో క్రియేట్ చేసి మహిళలకు అన్ని రకాలుగా ప్రోత్సాహాలు కల్పిస్తామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేక ఇతరత్ర అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాము. గ్రామ పంచాయతీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టేటువంటి అన్ని పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయూతను అందించడం కోసము వీటన్నిటినీ సమన్వయం చేసే విధంగా ఒక నోడల్ ఏజెన్సీని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేయడం కోసము స్టేట్ గవర్నమెంట్ ఒక నోడల్ ఏజెన్సీని కూడా క్రియేట్ చేసి వాళ్లకు మరి ఆ దిశలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా మనం ఆదుకోకపోతే మరి తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రం కానీ నష్టం జరుగుతుంది. అది కూడా దృష్టి పెట్టుకొని ముందుకెళ్తాం. గ్యారంటీలకే దిక్కులేదు కర్ణాటకలో. మీరు 6 గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో ఈరోజు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు ఆరంభం కాలేదు, ఆచరణ పక్కన, అమలు పక్కన, అసలు శ్రీకారం కూడా చుట్టలేదు. దళిత ముఖ్యమంత్రి మొదలు పెడితే నిరుద్యోగ మృతి వరకు కూడా అసలు హామీలు ఇచ్చారు, కనీసం శ్రీకారం కూడా చుట్టలే, మొదలు కూడా పెట్టలే, మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. మరి ఈ ప్రభుత్వాలకు ఏ మాత్రం కూడా ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి మరి నైతికత లేదు వాళ్లకు. అందుకే ఈ రకంగా ఉంది. అందుకే సకల జనుల సౌభాగ్య తెలంగాణే ధ్యేయంగా బీజేపీ ముందుకెళ్తా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను చివరగా కోరేది ఒకటి, ఈ రోజు నుంచి ఉధృతం చేస్తాం, అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి భారతీయ జనతా పార్టీని మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీ అండనా చేర్చుకొని భారతీయ జనతా పార్టీ అధికారంలో తీసుకొచ్చి తెలంగాణను రక్షించాలి. మరి కేసీఆర్ కు హటావు, తెలంగాణకు బచావు, బీజేపీకు జితావు. కాబట్టి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరన్నారు ఎవరన్నారు ఒకరే మీ చేసింది ఒకరే ముఖ్యం బీసీ ముఖ్యమంత్రిని ఎవరు చెప్పారంటే ఆయన చెప్తే నేను జవాబు చెప్పాల్సిన అవసరం, ఆయన తెలుసుకోవాలి. కనీసం ఆయన ఢిల్లీ, ఎందుకంటే రాహుల్ గాంధీకి ఆయన తెలియదు, అదే బాటలో ఈయన కూడా నడుస్తున్నాడు. రాహుల్ గాంధీకి ఏబీసీడీ తెలియదు. మా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి, మా త్రిపుర ముఖ్యమంత్రి, మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఇలా చెప్పుకుంటూ చాలా మంది ఉన్నారు. మొన్నటి వరకు కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి ఇది బీసీలను అవమానం చేయడమే. నేను అడుగుతాను, మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో డిపాజిట్ రాలేదు కదా, ఈరోజు 6 గ్యారంటీలు పెడితే ఏం చెప్తున్నావు అని చెప్పు అడుగుతాను. డిపాజిట్ రాలే కాంగ్రెస్ పార్టీకి, దుబ్బాకలో డిపాజిట్ రాలే, హుజూరాబాద్లో డిపాజిట్ రాలే, మునుగోడులో డిపాజిట్ రాలే, ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? వీళ్ళ పార్టీ అధ్యక్షుడే నాకు చేత కాదు, ఈ పార్టీ నడపలేను అని పరిగెత్తిపోయి ఈ దేశాల్లో బీచ్లలో తిరుగుతాడు రాహుల్ గాంధీ చెడ్డీలు వేసుకొని. ఆయన ఈరోజు మాకు ఉపన్యాసాలు ఇస్తాడు, ఇలా పార్టీ ప్రెసిడెంటే, ఈ పార్టీ నడపలేను ప్రభు, ఈ నరేంద్ర మోడీ నేను ఎదుర్కోలేను అని రాజీనామా వేసిపోయాడు ఆయన పార్టీకి ప్రెసిడెంట్. ఇంకా పార్టీ ప్రెసిడెంట్ తీసుకోలే, ఇలా తెలంగాణకి ఏం న్యాయం చేస్తాడు, దేశానికి ఏం న్యాయం చేస్తాడు? ఆయననే 3 నెలలు పోయి విదేశాల్లో బీచ్ల దగ్గర తిరుగుతుంటాడు షార్ట్స్ వేసుకొని, ఆయన మాకు నీతులు చెప్తాడు వచ్చి. అయ్యా
ఈరోజు అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, అనేక రకాల స్మాల్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు మనరేగా ద్వారా కావచ్చు, లేకపోతే ఈ యొక్క ముద్రా బ్యాంక్ లోన్ కావచ్చు, లేకపోతే మరి అనేక రకాల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు. నేను చాలా స్పృశించింది, ఎందుకు నువ్వు 6 నెలల ముందు లిక్కర్ షాపులు వేలం వేసిలో కేసీఆర్ చెప్తాడా? ఎందుకు ఈరోజు 30 సంవత్సరాలకు రింగ్ రోడ్ అమ్ముకోవాల్సినటువంటి కర్మ పట్టిందో కేసీఆర్ చెప్తాడా? ఎందుకు ఈరోజు దశల వారీగా ఉన్నటువంటి భూములను తెగనమ్ముతున్నాడో చెప్పాలా? ఎందుకు ఈరోజు జీతాలు ఇవ్వలేకపోతున్నాడో చెప్పాలా? ఎందుకు నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నాడో చెప్పాలా? ఎందుకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ పేద ప్రజలు కట్టివ్వలేకపోతుండో చెప్పాలా? ఎందుకు పెన్షన్స్ ఇవ్వలేకపోతుండో చెప్పాలా? ఎందుకు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేకపోతుండో చెప్పాలా? 10 సంవత్సరాలైంది సిగ్గులేనటువంటి ప్రభుత్వం, నైతికత లేనటువంటి ప్రభుత్వం, ఒక్క కొత్త రేషన్ కార్డు ఇప్పటి కూడా తెలంగాణ ప్రజల వద్ద ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డే ఉంది, తెలంగాణ ప్రభుత్వం మీద రేషన్ కార్డు లేదు. కాబట్టి కేసీఆర్ చెప్పాలి ఇవన్నీ, ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేకపోయాను? దద్దమ్మ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం. బియ్యం ఆయన ఇచ్చే, నేను ఇస్తున్న బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నీకెందుకు బాధ? కేంద్ర ప్రభుత్వము ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యము గత 4 సంవత్సరాలుగా ఇస్తున్నాము, ఇంకో 5 సంవత్సరాలు ఇస్తాం. ఒక్క రూపాయి ఒక్క న్యాయ పైసా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. బియ్యం ట్రాన్స్పోర్ట్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడదు. 100% ఫ్రీ రైసు, ఉచిత బియ్యము ప్రతి పేదవాడికి నెలకు 5 కేజీల చొప్పున, ఇంట్లో 3 ఉంటే 15 కేజీలు, ఇంట్లో 10 మంది ఉంటే మరి 50 కేజీల బియ్యము ఇస్తుంది. రేషన్ కార్డు మీద నీకెందుకు నొప్పయ్యా? నీకెందుకు బాధ? ఇది ఫ్యూడలిస్ట్ ప్రభుత్వము. కేసీఆర్ ఇస్ ద ఫ్యూడలిస్ట్ గవర్నమెంట్, ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ. ఒక ఫ్యూడలిస్ట్ పోతే మరొక ఫ్యూడలిస్ట్ వస్తాడు ఈ రాష్ట్రంలో, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ కానీ లేక కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఏ రోజు కూడా బడుగులకు బలైన వర్గాలకు సేవ చేసేది కాదు. వంద రోజులు ఎప్పుడనలే, ఎవరైనా వాళ్ళన్నా ఎవరైనా వాళ్ళు ఏదైనా వాళ్ళకు 100 రోజులు కమిటీ లేదు చెప్పాడు కదా. దెర్ ఈజ్ నో కమిటీ. ద కమిటీ విల్ వర్క్ ఫర్ యాజ్ ఎ టాస్క్ ఫోర్స్, స్పీడప్ చేయడం కోసము, న్యాయపరంగా కానీ మరే పరంగా కానీ వేగవంతం చేయడం కోసం మాత్రమే. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా స్పష్టంగా నేను ఇదే వేదిక నుంచి చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, చేస్తున్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం ముందున్నది ఇప్పుడది. కాబట్టి రాజ్యాంగ ధర్మాసనం మీద ఉన్నప్పుడు ఏం చేయాలా? వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా, ఏ రోజు కూడా కాంగ్రెస్ హయాంలో కానీ ఎప్పుడు కానీ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకోర్టులో కానీ ఏ న్యాయస్థానంలో కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. ఈరోజు నా ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందు, సుప్రీంకోర్టు ముందు మేము చెప్పబోతున్నాము ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని చెప్పబోతున్నాం. ఇదంతా ప్రక్రియ చేయాలంటే ఒక టాస్క్ ఫోర్స్ లాగా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో చేయడం కోసం ఒక కమిటీ. టీఆర్ఎస్ తరఫున, బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేసేది 4 ఒక కుటుంబం, ఇంకెవ్వరు తిరగరు, ఇంకోటి తిరిగే ధైర్యం లేదు, ఇంకోటి తిరగనివ్వరు, ఇంకోటి పోయి వాళ్ళ కాన్స్టిట్యూన్సీ నుంచి పక్క కాన్స్టిట్యూన్సీ ధైర్యం లేదు, చేయనివ్వరు. ఎవరు? కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్, కేసీఆర్ అల్లుడు హరీష్ రావు, కేసీఆర్ కూతురు ఏం పేరైన పేరు కవితమ్మ, ఈ 4 ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా మిగతా ఏర్పాట్లు, డబ్బులు పంపిణీ చేసే ఏర్పాట్లు.
आपको क्या लग रहा है, आपको क्या लग रहा है? अबे हमें पूछ रहा हूं आपको क्या लग रहा है? वो तो राज्य के नेता ऐसे बोलते, बीजेपी मजबूत है सत्ता में आएंगे, थोड़ी बोलेंगे लोग, वो तो झूठा बोलेंगे, वो लोग झूठ बोलेंगे, झूठ बोलेंगे। भारतीय जनता पार्टी सत्ता में आएंगे, नरेंद्र मोदी जी का मीटिंग अच्छा हुआ, मैनिफेस्टो अच्छा हुआ, ये लोग सेंट्रल गवर्नमेंट चारा अच्छा काम करे, तेलंगाना है तो भी अच्छा काम करने वाला है, ऐसे थोड़ी बोलेंगे वो लोग, नहीं बोलेंगे ना, वो क्रिस्टियंस करेंगे, उनका बात पे क्यों ध्यान देता हो? बांडी संजय का मैं रेड्डी हूं आज, मैं भी मेरा नेतृत्व बीसी मुख्यमंत्री बना रहा हूं मैं, वो देखो ना सुन चो, आज रेड्डी अध्यक्ष बनने का बीसी मुख्यमंत्री का घोषणा हुआ, ये क्रेडिट देखो आप, यही हमारे भारतीय जनता पार्टी का रिवाज है, यही भारतीय जनता सोशल जस्टिस है, यही भारतीय जनता पार्टी का सामाजिक न्याय है। ये आज कांग्रेस पार्टी कर्नाटक जनता के ऊपर तेलंगाना इलेक्शन टैक्स डाला है, कर्नाटक जनता के ऊपर तेलंगाना इलेक्शन टैक्स डाले है, फाइव गारंटी इंप्लीमेंटेशन है, ये गारंटी तो इंप्लीमेंटेशन है वो तेलंगाना इलेक्शन टैक्स। राजीव गांधी का आदेश पर, सोनिया गांधी जी का आदेश पर कर्नाटक सरकार इल्लीगली कर्नाटक बिल्डर्स के ऊपर, कर्नाटक जनता के ऊपर तेलंगाना इलेक्शन टैक्स डालकर हजारों करोड़ तेलंगाना को कर्नाटक से ला रहे हैं, वो पैसे खर्च कर रहे, कितना पैसे खर्च कर रहे आपको मालूम है? कर्नाटक के आए सो पैसे तेलंगाना में, और केसीआर भी ऐसी कर रहे, इसलिए इतने पैसे पकड़ जा रहे हैं। मैं इलेक्शन कमीशन से और पुलिस अधिकारियों से मैं विनती करता हूं, और स्ट्रिंजेंट एक्शन लेना चाहिए, जो पैसे हजारों करोड़ रुपए खर्च कर रहे उसको रोकने के लिए पूरा प्रयास करना चाहिए, फ्री एंड फेयर इलेक्शन होना चाहिए, जनता को पूरा अधिकार देना चाहिए, उनके जो अच्छे लगते हैं उनको वोट देने का अधिकार देने को जनता को देना चाहिए। वो इलेक्शन कमीशन के आधार पर है, इलेक्शन कमीशन जितना भी पैरामिलिट्री चाहिए, मेरा काम नहीं है वो, इलेक्शन कमीशन के प्रीव्यू में परिधि में आते हैं, वो जितना चाहिए उतना मंगा लेते हैं। माइनॉरिटी वर्ग संक्षेम ఎందుకు మొత్తం ఉన్నది రిజర్వేషన్ ఏదైతే బీసీ డీలో మైనార్టీలు కూడా ఉన్నారు వాళ్ళు కొలపాలి పేదవాళ్ళందరూ అదే కాకుండా ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ లో ముస్లింలందరూ కూడా రిజర్వేషన్ వస్తుంది మతపరమైన రిజర్వేషన్ కాదు క్రిస్టియన్ రిజర్వేషన్ ఇస్తాము ఇతర రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి వర్గాలకు కూడా రిజర్వేషన్ కల్పించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ 10% అడిషనల్ సీట్ తీసుకున్నాం ఉన్నటువంటి విద్యా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సీట్లు తగ్గించకుండా ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఉన్నటువంటి ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు అన్యాయం జరగకుండా సూపర్కి సంబంధించి సూపర్ మెమరీ సీట్స్ క్రియేట్ చేసి ఆ సీట్లను ఈరోజు ఈబీసీ రిజర్వేషన్స్ కింద ముస్లింలలో ఉన్నటువంటి పేదవాళ్లకు క్రిస్టియన్లలో ఉన్నటువంటి పేదవాళ్లకు ఇతర రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి కులాలలో ఉన్నటువంటి పేదవాళ్లకు రిజర్వేషన్ అందించినటువంటి చరిత్ర 75 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఇస్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ ఇవన్నీ మీరు పబ్లిష్ చేయాలి ఆ కండిషన్ అడగండి ఇవన్నీ మీరు ప్రజలు చెప్తలే అడగండి ఏది ఏమంట చెప్పు ఏది ఏ ఎన్నికలు ఇప్పుడే ఇస్తున్నాం కదా ఇప్పుడు ఉండదు అధికారం ఉండదు రాష్ట్ర ప్రభుత్వం మా చేతులు లేదు నేను అధికారం ఇన్వెస్టిగేషన్ చేయడానికి మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు రిటీజ్ చేసితో ఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ కుటుంబం కానీ బీఆర్ఎస్ మంత్రులు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ జరిగినటువంటి అన్ని రకాల వీటిపైన న్యాయ విచారణ జరిపిస్తాము సిట్టింగ్ సుప్రీం కోర్టు రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించి దోషులు ఎవరైనప్పటికీ కూడా ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా
వదిలే ప్రసక్తి లేదు। मेरा स्ट्रैटेजी एक ही है, हमारा कार्यकर्ता घर घर को जाएंगे, हमारा कार्यकर्ता टीआरएस का फेल्यूर्स बताएंगे, कांग्रेस पार्टी का झूठा वादा बताएंगे, भारतीय जनता पार्टी का जो केंद्र में जो सफल किया वो बनाएंगे बताएंगे। तेलंगाना जनता को लास्ट 9 इयर्स में 9 लाख करोड़ हम खर्च किया है। गत 9 संवत्सरालुगा 9 लक्षल कोट्लु तेलंगाणा अभिवृद्धि कोसम नरेंद्र मोदी गारी प्रभुत्वं रिकॉर्ड स्थायिलो खर्चु पेट्टिंदी। आ विषयं चेप्तां काबट्टी ई रोजु तेलंगाणालो भारतीय जनता पार्टी आवश्यकत उंदी। इप्पुडु ई रोजु डबल इंजन सरकार लेकपोते ई राष्ट्रं कुप्पगूलिपोतुंदी, आर्थिक व्यवस्थ ध्वंसं अवुतुंदी। काबट्टी अभिवृद्धि चेंदुतुन्नटुवंटि राष्ट्रं मुंदुकु वेल्लालंटे भारतीय जनता पार्टीनि आशीर्वदिंचालनि कोरुतामु। అదే కాకుండా ఈ రోజు ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు, బీజేపీ ప్రెసిడెంట్ గారు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వారం రోజుల పాటు విస్తృతంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైరంగ సభలు పెడతా ఉన్నాము। ప్రతి బీసీ సమాజానికి సంబంధించినటువంటి సభలు సమావేశాలు పెట్టడం కోసం బీసీ కులాలందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు, రైతులు ముందుకు వస్తా ఉన్నారు, యువకులు ముందుకు వస్తా ఉన్నారు, మహిళలు ముందుకు వస్తా ఉన్నారు, ఖచ్చితంగా ముందుకు వెళ్తాం। हुआ है अभी बताएंगे घोषणा, हम तय किया है पीएमओ से क्लियरेंस आना चाहिए। हम और 6 मीटिंग करने का निर्णय किया है, 6 मीटिंग करने का निर्णय, 6 प्रधानमंत्री सभलु पेट्टालनि अनुकुन्नामु। मा यॊक्क प्रतिपादन प्रधानमंत्री बीजेपी की सेंट्रल आफीस पंपिंचामु, बीजेपी केंद्र कार्यालयं अनुमति रागाने दानिकि संबंधिंचिनटुवंटि स्थानालु प्रकटिस्तां। उंटुंदि एन्नि अडुगुतावु बाबू, वरस सीरियल सीरियल अड़कन अय्या कांग्रेस प्रचार कांग्रेस प्रचार कांग्रेस एमएलए को माके एंपी बीजेपी की टीआरएस एमएलए को माके एंपी बीजेपी की प्रचार प्रजल चाते चेन प्रजल एमएलए को बीजेपी की इस्तारू, एंपी की बीजेपी इस्तारू, रेंडु पार्टीलनु पातरेस्तारू।